హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూజకు వాడిన పూలతో దూప్ కోన్స్ తయారు చేసుకుందాం. పూజలో ఉపయోగించిన పూలని పూజ తర్వాత 1-2 డేస్ తర్వాత తీసివేయకుండా ఈ విధంగా ఇలా దూప్ కోన్స్ తయారు చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నేను పూజలో వాడిన చామంతి, బంతి పూలను తీసుకున్నాను. అలాగే గులాబీ పూలను కూడా తీసుకున్నాను. ఈ విధంగా ఇలా గులాబీ రేకుల్ని కూడా చక్కగా ఎండలో 1 డే అంతా కూడా ఆరబెట్టాను. ఇలా 1 డే డ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వీటిని వేసుకోండి. ఆవు పిడకలతోనే కాకుండా ఈ విధంగా ఇలా పువ్వులతో కూడా దూప్ కోన్స్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చక్కగా ఎవరైనా పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా డ్రై అయిన వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత ఇందులో 5-6 స్పూన్ల సాంబ్రాణి పొడిని వేసుకోండి. గుగ్గిలం, మైసాక్షి అలాగే సాంబ్రాణి మూడింటిని కలిపి పొడి చేసుకున్నాను. ఈ పొడిని 5 స్పూన్ల వరకు వేస్తున్నాను. తర్వాత ఇందులో పచ్చకర్పూరాన్ని వేసుకోండి. బయట ప్యాకెట్లో దొరికే ట్యాబ్లెట్ కర్పూరం కాకుండా ఇలా పచ్చకర్పూరాన్ని వేసుకోండి. దూప్ కోన్స్ మంచి స్మెల్ వస్తాయి. ఈ విధంగా నేను 6-7 వరకు చిన్న బిల్లలు వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా పొడి చేసుకోండి. ఇలా పొడైన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా గట్టిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా ఇలా ముద్దలాగా అదిమి చక్కగా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనెను కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసుకోండి. ఇక్కడ నేనైతే కొబ్బరి నూనెను వేస్తున్నాను. ఇలా కొబ్బరి నూనెను వేసుకొని బాగా కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా గట్టిగా ఉండేలానే కలుపుకోవాలి. కొద్దిగా మిశ్రమాన్ని అరచేతిలోకి తీసుకొని ఈ విధంగా ఇలా గోపురం షేప్లో వచ్చేలాగా ఇలా తయారు చేసుకోండి. ఇలాగే అన్నింటినీ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సిలిండర్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ గోపురం షేప్లో తయారు చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా చాలా తక్కువ టైంలో ఈజీగా తయారవుతున్నాయి. పిల్లలతో కూడా ఈ విధంగా చూపించి తయారు చేయించవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా ఇష్టంగా చేసేస్తారు. ఇలా తయారు చేసుకున్న వాటిని చూపిస్తున్నాను. ఈ విధంగా ఇలా తయారు చేసుకొని 1 డే అంతా ఎండలో ఆరబెట్టండి. 1 డే తర్వాత ఈ విధంగా ఇలా చక్కగా డ్రై అయ్యాయి. ఇలా డ్రై అయిన తర్వాత వీటిని ఇలా దీపానికి కానీ లేదా అగరబత్తి పుల్లతో కానీ వెలిగించండి. చామంతి రేకులు, గులాబీ రేకులతో ఈ ధూపం మంచి సువాసనతో ఉంటుంది. అలాగే పచ్చకర్పూరం, సాంబ్రాణి పొడి కూడా వేసాం కదా, ఇల్లంతా కూడా పరిమళ భరితంగా ఉంటుంది. దేవుడికి చక్కగా ధూపం వేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.